గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో నామినేషన్ల పర్వం హోరాహోరీగా సాగుతుంది. పార్టీ గుర్తులు లేనప్పటికీ వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగా సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తల మధ్య అభ్యర్థుల నామినేషన్ ఉత్సాహంగా సాగుతుంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొత్తవలస మేజర్ పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మచ్చ రామస్వామి పోటీ చేయనున్నారు. ఆయన తన అనుచరులు, అభిమానులతో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రతి ఒక్కరూ కష్టాల్లో పాలు పంచుకుంటూ తన వంతు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా 20వ వార్డులో ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని, సమస్యలన్నింటినీ సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని, ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటానని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోని తిరుపతిరావు పోటీ చేయనున్నారు. తను కూడా 20వ వార్డులో ఉన్న సమస్యలన్నింటినీ తను నెరవేరుస్తానని, తనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోయినా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటారని తెలిపారు. నమస్తే అండి, నా పేరు బోని తిరుపతిరావు. కొత్తవలస మేజర్ పంచాయతీ అభ్యర్థిగా మన లలిత్ కుమార్ గారు, తెలుగుదేశం తరపు నుంచి మన లలిత్ కుమార్ గారు, అలాగే మన వరపల్లి రామగారు బలపరిచిన వ్యక్తినండి. మీరందరూ ఆదరించి నాకు ఓట్లు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తాను. పంచాయతీ ఎన్నికల్లో కొత్తవలస మేజర్ పంచాయతీ సంబంధించి బోని తిరుపతిరావు గారిని ఇవాళ కొత్తవలస మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా, మరి ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కూడా మరి వారిని బలపరిచి, మరి నేను కోరేది ఒకటి, నియోజకవర్గ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం రూపంలో ఎలా ఉందో అది గమనించి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించి ముందుకు నడిపిస్తారని, శాంతియుతంగా మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మేమంతా ఒక కుటుంబంలో భగవంతుడు విజయానికి ఆశీర్వదిస్తారని సహకరిస్తూ తిరుపతిరావు గారిని మంచి భగవంతుడు ప్రజలు గెలిపించాలని మనస్ఫూర్తిగా సెలవు చేస్తాను.